దేవునికి స్తోత్రం హల్లెలూయా మన ప్రభు అయిన కృప ద్వారా యేసుక్రీస్తు నామములో స్తుతి యాగము చెల్లించుదుము గాక దేవునికి స్తోత్రం కృపా వాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా దేవునికి స్తోత్రం మొదటి కొరింతీ రాసిన పత్రిక 13వ అధ్యాయము మనం కొన్ని మాటలు విందాం మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమనై ఉందును భక్తుడు చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాట పౌలు గారికి ఎంత తగ్గించుకునే మనసు ఉందో ఈ వాక్యాన్ని బట్టి చూస్తే నిజంగా ఒకవేళ నేను ఎంత మందికి సువార్త చెప్పి ఇన్ని పత్రికలు రాసి ఇన్ని లేఖనాలు వాళ్ళందరికీ తెలియపరిచి ఒకవేళ నేనే గణుడిగా మాట్లాడి తగిన ఓర్పుని తగిన ప్రేమను చూపకపోతే నేను మ్రోగెడి కంచు లాంటి వాడిని గణగణలాడు తాళము లాంటి వాడిని అవుదును అంటున్నాడు. నిజమే, మనం కూడా గుడికి వెళ్ళకపోయినా క్రమాలు నెరవేర్చకపోయినా ప్రార్థన చేయకపోయినా మాకు అంత వాక్యం వచ్చి నేను చక్కగా ఆ మీటింగ్కి వెళ్ళా ఈ మీటింగ్కి వెళ్ళా ఆ మీటింగ్కి వెళ్ళాను గొప్ప గొప్పగా అయ్యగారులు వాక్యాలు విన్నాను ఎంతకన్నా గొప్పవి చూశాను అని ప్రగల్భాలు పరికేవారు చాలామంది లేకపోలేదు. ప్రగల్భాలు అవసరం కాదు కానీ మనకి ముఖ్యం ప్రభు దగ్గర పౌలు గారు ఏ విధంగా చెప్పి తన్ను తాను పరిశీలన చేసుకుంటున్నాడో తన్ను తాను తగ్గించుకుంటానికి చూస్తున్నాడో నేను కూడా నువ్వు కూడా తగ్గించుకోవాలి ప్రేమ చూపాలి గణగణలాడే కంచు అంటే నీ భక్తి జీవితము అందరికి కనపడేలాగా ఏదన్నా న్యాయం చేసినా పుణ్యం చేసినా దానం చేసినా అందరికి తెలిసేలాగా ఒకవేళ వాక్యం విన్నా గుడికి వెళ్ళినా రండి రండి గుడికి వెళ్తున్నాను రండి అని పోగు చేసుకొచ్చినట్టే ఉంటున్నావేమో. అందుకని గణగణలాడు తాళములాగా ఉండకూడదు మోగేడి కంచులాగా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఒకవేళ ఆయనే ఒప్పుకుంటున్నాడు ఆయన చెప్తున్నాడు మనం కూడా ఎలాగ ఉండాలా నేర్చుకుందాం. పౌలు గారిని బట్టి ఎన్ని పత్రికలు ఎన్ని సంఘాలు స్థాపించబడినాయో ఆయన వృద్ధాప్యములో ఉన్న మ్యాప్ను నేను చూశాను. గడ్డం పెరిగిపోయి ముసలితనం వచ్చి ఎంట్రుకలన్నీ తెల్లబారిపోయి గోళ్ళు పెరిగిపోయి మ్యాప్లో కాళ్ళకు బొండ చేతులకు బొండ బిగించి తల్లకిందులుగా వేసి పెట్టారు. అప్పుడు కూడా పెన్ను చేతిలో ఉంది ఆయనకి, అప్పుడు కూడా ఆ పెన్నుతో లేఖలు రాస్తున్నాడు. కొరింతీ సంఘం అని ఫిలిప్పీ సంఘం అని ఇలాగ సార్దాస్ సంఘం అని లవోదిక సంఘం అని ఇలాగ ఎలాగున్నాయో ఆ కాలంలో ఉన్న సంఘాలకి ఆయన లేఖలు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కొరింతీ సంఘములో ఉన్న పరిస్థితులు ఎత్తుపట్టి మాట్లాడుతున్నాడు. ఆయనలో ఉన్న పరిస్థితిని వారికి తెలియచేస్తా ఉన్నాడు. అందుకని గణగణలాడు తాళమున ఇందును ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఆ మాట ఎందుకంటున్నాడంటే కొండలను పెకలించగలిగిన శక్తి ఉందట పౌలు గారికి. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, ప్రవచించు కృపావరం ఉందట అయితే ఉండొచ్చు, ప్రేమ లేదట. ఒకవేళ ప్రవచించే కృపావరం ఉండంత మాత్రాన నేను గొప్పవాడిని కాదు అని చెప్తున్నాడు. ఎందుకని గొప్పవాడు కాదు అంటే ప్రేమ లేదు, పలకరించవలసిన వారిని పలకరించే మనసు లేదు, మన మీద శత్రువుగా ఉన్నవారిని ప్రేమించే మనసు మనకు లేదు. లేనప్పుడు ఖచ్చితంగా ఆ మనసును బయటికి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రేమ లేకపోతే వ్యర్థుడనే అని రాశాడు. మనం కూడా మత్తయి సువార్తలో రాసి ఉంచాడు ఏమని, ప్రభువా ప్రభువా అని వారికి నా రాజ్యము లేదు కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చు వారికి నా రాజ్యము అని చెప్పుంది. అంటే
ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభువా అని చెప్పి ఏదో వలకర మాటలు కాని మాటలు వంకర మాటలు మరలా రోడ్డుకి పోయినాక మళ్ళీ మనిష్టంగా మాట్లాడే మన నోరు మనిష్టంగా వాడుకుంటే ఆ ప్రేమ లేని వాడు వ్యర్థుడు వ్యర్థుడు అని చెప్తుంది వాక్యం నిజమే కదా నాతో ఏంటి ప్రవచించే కృపావరం ఉంది ఎవరైనా వస్తే నా దగ్గరికి రావాలి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాతో అని గర్వం ఇలాంటి గర్విష్ఠులు లేకపోలేదు ఇలాంటి ప్రవచనాలు ప్రగల్భాలు పరికేవారు భూమి మీద లేకపోలేదు కానీ ఆ మాటని అణచివేయటానికి పౌలు గారిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా రాశాడు నిజంగా మనం ఆ విధమైన మాటలు విని అణచుకోలేకపోతే పడిపోతాం జారిపోతాం చెడిపోతాం అందుకని ఆయన ఖచ్చితంగా ఆరా చెప్తా ఉన్నాడు కొండలు పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నేను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనము లేదంటున్నాడు దేవునికి స్తోత్రం ఎందుకు ఆస్తి అంత ఇచ్చినా బీదల కొరకు ఖర్చు పెట్టినా పంచిపెట్టినా అందుకని ఒక మాటతో చెప్పాలంటే యేసు లేని ఇల్లు సున్నా యేసు లేని హృదయము సున్నా ఎందుకంటే మేడలు మిద్యలు ఎన్నున్నా మదిలో యేసు లేకపోతే సున్నా అలాగే ఆ మాటనే ఇక్కడ రాశాడు కదా చాలా ప్రేమ లేకుండా ఆస్తిపరుడును కోటీశ్వరుడు అయి ఉంటే ఉండవు నీ ఆస్తి ఎంత ఒకవేళ బీదలకు పంచిపెట్టినా నువ్వు ప్రేమించవలసిన ప్రేమ భార్య ఎడల ప్రేమ లేదేమో భర్త ఎడల ప్రేమ లేదేమో సహోదరులను ప్రేమించలేకపోతున్నావేమో నీ తోటి సోదరుల్ని ప్రేమించే మనసు లేదేమో ఆ మనసు ఆ ప్రేమ లేకపోతే దేవుని దృష్టికి నువ్వు వ్యర్థుడవే వ్యర్థుడవే నువ్వెంత కలిగినా ప్రభువా ప్రభువా అనే వరుసలో కొంతమంది ఉన్నారట మత్తయి సువార్తలు రాశాడు ఆ మాటలు ఏమని రాశాడంటే ప్రవచనాలు ఉండే వాళ్ళకు కూడా యేసు ప్రభు వారు వచ్చి బోధించి వారి వీధిలో సువార్త చెప్పి చనిపోయాడట చనిపోయినాక అయ్యా మేము వచ్చాం అంతటి తలుపు వేయబడింది మేము కూడా వచ్చాం మాకు కూడా తలుపు తీయమన్నారట ఒక గుంపు వీళ్ళు అంటే మేము ఎక్కడి నుంచి వచ్చారయ్యా ఏ ఊరు మీది మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అంటే మా వీధిలోకి వచ్చావు సువార్త చెప్పావు మా వీధిలోకి వస్తే శాపిచ్చాను మా వీధిలోకి వస్తే మంచినీళ్ళు ఇచ్చాను అయ్యా నేను అను ఒకరు మరొకరు ఏం చెప్పారు నీ నామముల ప్రవచనములు చెప్పానయ్యా నీ నామముల దయ్యాల్ని వెళ్ళగొట్టానయ్యా అయ్యా అని కేకేశారట వీళ్ళందరినీ దేవుడు ప్రేమించాడా ప్రేమించలేదు మీరెవరో నాకు తెలీదు అని చెప్పాడు నిజమే కదా మీరెవరో నాకు తెలియదంటే మనము ఎక్కడున్నాము ఆ పరిస్థితి ఏమై ఉంది ఎంతకాలం నమ్మి దేవుణ్ణి కలిగి జీవించినట్టుగా నటించాము మన మీద ఉన్న ముసుగు తీసుకోలేకపోయాం ఇప్పుడు దేవుని రాజ్యం లేదంట అంతట తలుపు వేయబడను మీరెవరో నేను ఎరుగును అన్నాక మనం ఏమీ చేయలేము ప్రభు చెప్తున్నాడు పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట కొండలు పెకలించగలిగే శక్తి ఉన్న ఆస్తి ఎంత అమ్మి బీదల పోషణ కొరకు పంచిపెట్టిన ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను ప్రేమ ఈ ప్రాముఖ్యమైనదే ప్రేమ యేసు ప్రభు వారు వచ్చినాక మరి 10 ఆజ్ఞలు పాత నిబంధన కాలంలో ఉన్నా 2 ఆజ్ఞలుగా నిర్మించాడు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమనే చెప్పాడు మీకు క్రొత్త ఆజ్ఞ రాయట్లేదయ్యా ఎప్పుడు ఉన్నారా ఆజ్ఞే ఇది ఒక్కటి చేయండి మీరు ఇదంతా చేస్తే అవన్నీ చేయగలరయ్యా అని చెప్పాడు ఒక ఆయన వచ్చాడు ప్రభుకి ఎదురు ప్రభువా ఎలా ప్రేమించాలి ఎలా చేయాలి ఏం చేయాలి నేను నిత్యరాజ్యం చేరాలంటే ఏం చేయాలి అని అడిగాడట ఒక ఆయన అడిగాడు కదా బైబిల్లో మత్తయి సువార్తలో ఉంది కదా అడిగితే ఖచ్చితంగా
అయ్యా వ్యభిచారం చేయబాకు, దొంగతనం చేయబాకు, అబద్ధం చెప్పగాకు, మోసంగా నడవబాకు, జాగ్రత్త వెళ్ళిపో అన్నాడట. అంటే అట్ట కాదయ్యా, నేను ఇవన్నీ చేస్తున్నాను అన్నాడట. చేస్తున్నానన్న వాడికే పెట్టాడు గడ్డి. మనలో కూడా ఎంతమంది ఉన్నాం? బైబిల్ చూస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, వాక్యం చెబుతున్నాం, వాక్యం మూసేసి ఎక్కువసేపు దైవజనులకు భయపడి వాక్యం చెప్పి వెళ్ళిపోయి ఈ టీవీలో నేను కడప కనపడాలి, వందలాది మంది వాక్యం వినాలి అని నేను కూడా ప్రగల్భాలతో చెప్తే, మరలా నేను ఇంట్లోకి వెళ్ళి నా ఇష్టంగా ప్రవర్తిస్తే, నా యేసయ్య నాతో లేడు, నేను చెప్పే ప్రగల్భాలు ఆయన వినడో, నేను చెప్పే వాక్యాలు ఆయన వినడో, అలాగే నువ్వు ఎక్కడున్నావో, నీ స్థానం ఏంటో, నీ క్రమం అయిపోయినాక, నీ డ్యూటీ అయిపోయినాక, నీ పని బోధ అయిపోయినాక, మరలా సెల్ ఫోన్ నీ ఇష్టమే, ఏ అయినా చూడొచ్చు. ఎవరు చూస్తారా ఇవి? ఎవరికి తెలియదు కదా. యేసయ్య చూస్తున్నాడు, యేసయ్య వింటున్నాడు. అయితే ఆయన మాట వైపు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారలారా అని పిలుస్తున్నాడు. భయము హృదయంలో ఉండాలి. ఆస్తి పంచిపెడతాం, అనేక మందికి పుణ్యం దానం చేసి యేసయ్య చెప్పిన ప్రేమను విడిచిపెట్టి, ఆజ్ఞ విడిచిపెట్టి, ఆజ్ఞ మరచి తిరిగితే దేవునికి, దేవునిలో, దేవుని రాజ్యంలో మనకు చోట్లేదు. అందువల్ల ప్రయోజనం ఏంటి? అందుకని ఎప్పుడు ఎక్కడైనా చీకటిలో ఉన్నా, గదిలో ఉన్నా, చెవిలో చెప్పినా నేను వింటాను అని చెప్పిన మాట, దేవుని మాటను భయపడాలి, దేవుని మాటకు లోబడాలి. వాక్యం చెబుతుంది పౌలు గారు ఎంత వివరంగా మన కోసమే ఆయన చెప్తున్నాడు. ఆయనకు కూడా మరణకరమైన సమస్యలు వచ్చినాయి, మరణకరమైన ప్రశ్నలు వచ్చినాయి. అప్పుడు కూడా నేను రెంటి మధ్యలో ఇరుక్కుబడి ఉన్నాను, నేను వెడలిపోవాలని ఆశ ఉంది అన్నాడు. ఆయన కూడా భక్తులకి శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. వయస్సులో ఉన్న వారికి తెలియదు, కానీ శ్రమలో అనుభవించిన వారికి మాత్రమే ఈ అనుభూతులు తెలుసు. పౌలు గారు అనుభవించిన అనుభూతులు, ఆయన కూడా శరీరము శక్తి లేక శరీరంలో ముళ్ళు నాటబడి వ్యాధిగ్రస్తుడిగా ఉండి, నేను ఈ బాధలు అనుభవించకుండా వెడలిపోతే బాగుండు అనుకున్నాడట. అయితే ఒక వరుస నేను ఈ ప్రజలకు సువార్త చెప్పడమే ఆయనకి ఇష్టమైతే ఇక్కడ ఉండటం నాకు తప్పదు, కానీ నేను వెడలిపోతే నాకు మేలు ఉంది, చావైతే నాకు లాభం అని చెప్పాడు. ఇలాంటి మనస్సు ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఆరోగ్యం ఉంటే సంతోషమే, ఆనందం ఉంటే సంతోషమే, కష్టం వస్తే అప్పుడు బాధపడి కుంగిపోయి దేవుడు నాకు లేడేమో, దేవుడు నాకు చేయడేమో అని ఎంతమంది ఉన్నాం? ఎంతమంది బుద్ధిహీనులు ఉన్నారు? గమనిస్తే ఖచ్చితంగా ఆధైర్యపరిచే అపవాది మనలో చోటు చేసుకుంటే మనము దేవుడికి పనికిరాం. ఆయన ఖచ్చితంగా చావైనా నాకు లాభం అన్నాడు. అయితే మన హృదయంలో ప్రేమ ఎంతమందికి పంచుతున్నాం? ప్రేమ అయితే ఇక్కడ అంటున్నాడు వాక్యము. ఇంకా ముందుకు వెళదాం. నా శరీరమును అప్పగించినను కాల్చబడటారు కట. ఎవరైనా వచ్చి వాక్యం చెబుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక గని తీసుకొచ్చి నిన్ను కాల్చేస్తాను అంటేనంట, మనం ప్రగల్భాలు అంటామంట, ఇదిగో నా శరీరం అప్పగించేస్తున్నా, నువ్వు కాల్చుకో, నేను ప్రార్థనకే వెళ్తున్నా, నువ్వు కాల్చుకో అంటాం. ఈలోపు ప్రేమ లేని వాళ్ళు, సమాధానం లేని వారు, మన పైన గొనిగేవాళ్ళు, చనిగేవాళ్ళు, బాధ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వారందరికి నీకు దేవునికి మధ్యలో అసమాధానం గట్టులు వేయబడ్డాయి, కొండలు తయారైపోయినాయి. ఆయన మరుగైపోతాడు, ఆయన రాజ్యము దొరకనే దొరకదు. కాల్చబడటానికి నా శరీరమును అప్పగించిన అంటున్నాడు. ఒకవేళ ఇలాగ కాలిపోతే రాజ్యం ఉంటుందిలే అనుకుంటున్నాం మేము. మనం చేయవలసిన కార్యం, లోబడవలసిన లోబడట, ప్రేమించవలసిన ప్రేమించుట, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానంలో ఆ గౌరవం, ఆ మర్యాద మనం చూపకపోతే దేవుని కృప మనకు దూరంగా ఉంటుందని నేను ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఈ వాక్యము దేవుని మాట. పౌలు గారు నడిచాడు, మనకు నడిచి చూపిస్తున్నాడు. ఆది నుండి అనేక మంది చూశారు, అయితే ఆయన వాక్యాలు
గాఢా గాఢమైనవి ఘాటైనవి ఆయన ప్రసంగం అంట బైబిల్లో రాసి ఉంది కొరగానిదట ఈ మాట మీకు ఆశ్చర్యంగా లేదా నిజంగా అందర్ని దువ్వే వాక్యాలు చెప్తే మహిమే ఉంది అందర్ని సరిచేసినట్టే ఆశీర్వదిస్తే మహిమే ఉంది వారిలో ఉన్న లోపాలు బయటికి పెడితేనే కదా కొరగాని వాడు అబ్బో పౌలు గారు వాక్యమే ఘాటైంది ఆపరేషన్ చేస్తే ఎంత నెప్పో పట్టుకోసినట్టే పుచ్చకాయ కోసినట్టే ఈ ప్రసంగాలు ఏందమ్మ ఎంత గట్టిగా ఈ చేయలేం ఈ నడవలేం ఆయనైతే నడిచాడు కదా నేను నడవలేను అంటే కుదరదు మనం కూడా ఆయన రాజ్యమే కదా కోరుకునేది ఆయన కూడా మనిషే కదా ఆయన నీ కొరకు నా కొరకు ఎంతో పాటుపడి శ్రమపడి ఆయన కొరకు సిలువ మోసే సిద్ధపడ్డాడు సిలువ మోయటానికి సిలువ యాగములో నేను కూడా ఆయనలో కొదువైన వాటిని నిన్ను మోస్తాను అని వాగ్దానం చేశాడు ఏవి తక్కువైనయో ఇంకా ఆయనలో అవి నేను చేస్తాను భరిస్తాను అని ఒప్పుకున్నాడు ఎంత గొప్ప పౌలు గారు నేను పరుగు పందెం తుదముట్టించుతున్నాను అని చెప్పగలిగాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు కూడా నన్ను పోలి నడుచుకోమని వాక్యము మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు నిజంగా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా అని చెప్పింది ఐదు జనులు బైబిల్లో ఇంకెక్కడా లేరు అసలు ఒక్క ఆయనే చెప్పాడు ఆ మాట ధైర్యంగా నేను క్రీస్తుని పోలి నడుస్తున్నానని చెప్పాడు ఈ మాట నువ్వు నేను చెప్పగలుగుంటే దేవునికి స్తోత్రమే చెప్పలేని స్థితిలో ఉన్నామా ఇంకా మెళుకోగలిగి ప్రార్థన చేయాలని మనవి చేస్తా ఉన్నా ఆత్మీయతలో నడవాలని మనవి చేస్తున్నా సరిలేని క్రియలను సరి చేసుకోవాలని మనం చేస్తున్నా ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా ఇదిగో నీలో చచ్చిపోయిన క్రియలు ఉన్నాయి సావాల్సి వస్తున్నాయి చచ్చిపోతున్నాయి ఆ చచ్చిపోయే క్రియలను నువ్వు మరలా బ్రతికించు బ్రతికించు నువ్వు సరి చేసుకో అని చెప్తున్నాడు నీలో ఉన్న కొన్ని వాటిని చచ్చిపోయిన వాటిని మరలా బ్రతికించు లేని ఎడల నీ సరి నీ క్రియలు చరులేకపోతే నీ దీపస్తంభమును నేనే తీసివేస్తా అని చెప్పాడు అయితే మన క్రియలు కొన్ని చచ్చిపోతాయి అంట అంటే అక్కడక్కడ చేయలేకపోయినవి మర్చిపోయినవి నడవలేనివి విసర్జించినవి క్రమము లేనివి ప్రార్థన అనగా అక్రమముగా ప్రార్థన అనగా ఇసుకుడుగా ప్రార్థన అనగా ఎక్కసంగా ఇంకా ఎంతమందిలో పాపములాగా కనపడవు ఇవన్నీ పాపములాగా కనపడకుండా సులువుగా చిక్కులు పెట్టి పాపము మనలో ఏలుబడి చేస్తూ ఉంటుంది ఆ పాపాలని విడిచిపెట్టాలంటే ఇట్లాంటి భక్తుల మాటలు మన హృదయంలో నాటుకొని భద్రపరచుకోవాలి అందుకని ఆయన అంటున్నాడు కదా ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు దేవునికి స్తోత్రం మాట మాటకి మనలో కోపం వస్తుందంటే ఖచ్చితంగా సర్పము ఏలుబడి చేస్తుంది ఆయన అంటున్నాడు కదా ప్రేమ ఉంటే కొన్ని కొన్ని అసహ్య కార్యాలు అవిధేయతలు ఎదటివారు పొరుగువారు పక్కవారు సంఘములో సహవాసములో బంధువుల్లో ఎక్కడో కలత కలిగే మాటలు వస్తూ ఉంటాయి వాటన్నిటినట ప్రేమ దీర్ఘకాలము సహించుద్దట ఎప్పుడు దాకా క్షమించాలి ప్రభువా అని అడిగారు బైబిల్లో కొందరు పిల్లలు యేసు ప్రభుని అడిగితే 77 మార్లు అని చెప్పాడు అంతే 77 ఏళ్ల మార్లు అంటే నీ వయసు అయిపోద్ది అప్పుడు 77 ఏండ్ల మార్లు అంటే అక్కడ అర్థం చాలాసార్లు జీవితం అంతా క్షమించమని నా సహోదరుడు తప్పిదము చేశాడు నేను ఎలా ప్రేమించును ఎన్నిసార్లు ప్రేమించాలి అని అడిగితే 77 ఏండ్ల మార్లు క్షమించాలని చెప్పాడు అంటే జీవితం గడిచిపోతుంది సమయం అయిపోతుంది నువ్వు క్షమిస్తూనే నీ తనవు దేవుడికి సాలించాలి అంతే మధ్యలో ఎక్కడ కూడా నేను ఈ కాడి కిందేస్తానయ్యా ఈ కాడి నేను మొయ్యలేనయ్యా ఇదిగో ఈ భారం నేను మొయ్యలేనయ్యా అంటే కుదరదు వాక్యం ఇది జీవము కలిగిన మాటలు జీవ పూటలు జీవ నదులు మనలో ఉంటే అడ్డు వచ్చిన తుక్కు చెత్త చెదారం వరదలో పొంగిపోతే
ఎలా పారిపోతాయో మన ప్రార్థన వరదలో అవన్నీ కొట్టుకుపోవాలి యేసు నామములో ఆయన అడుగుతున్నాడు ఈరోజు మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం పొంగి పొర్లే ప్రార్థన చేయాలట పొంగకోకుండా ఉంటే కుదరదు పొంగాలి గిన్నెలో ఉన్నదంత పొంగుతూ పొర్లుతూ అనేక మందిని తడపాలి అనేక మందికి వాక్యం అందించాలి నిజమే నేను ఒకప్పుడు సంఘములో మనుషులు లేనప్పుడు వేదన పడి దుఃఖపడి మరి ఎవరికి చెప్పనయ్యా నువ్వు ఇచ్చిన వాక్యము కృప గని ఉంది నేను మూసిపెడితే నీకు మహిమ ఏంటయ్యా అని ఏడ్చినప్పుడు నాకు ఈ దారి చూపాడు దేవుడు ఈ దారి చూపినప్పుడు ఇందులో నేను వాక్యం ఇవ్వడానికి చెప్పడానికి నేనైతే శక్తివంతురాలను కాదు ఆయన కృప వల్లనే నిలబెట్టి నడిపిస్తున్నాడు అందుకని ఆయన మాట గనుకే నిలవగలం మన మాట అయితే నిలవలేం కనుక అనేక మందికి మనకిచ్చిన సామర్థ్యములో అనేక మందికి నీకిచ్చిన నాకిచ్చిన సామర్థ్యం ఎంత ఇచ్చాడో అంతని పూడ్చిపెట్టకూడదని నేను యేసయ్య నామములో మీకు ఆన పెడతా ఉన్నా దేవునికి స్తోత్రం ఆయన అంటున్నాడు కదా అమర్యాదగా నడవదు ఎక్కడ అమర్యాదగా ఆయన ప్రేమ ఉంటేనే ఇవన్నిటిని దేవుని యొక్క బాటలో దేవుని యొక్క నడకలో నడవగలం ఆయన నడవడి ఇరుకైనదే కానీ ఇరుకులో కూడా ఓర్పు కలిగి కొనసాగించాలి పౌలు గారు చనిపోతానికి సిద్ధంగానే ఉన్నాడు శరీరంలో బాధగానే ఉంది శరీరంలో వ్యాధులు ఉన్నాయి శరీరంలో ఆయనకు కూడా ముళ్ళు ఉన్నాయి అయితే చనిపోవాలనుకుంటున్నాడు కానీ నేను వెడలిపోతే నాకు మంచిది అని కోరుకుంటున్నాడు కానీ ఇంకా నేను ఎన్ని రోజులు వీళ్ళందరికీ సువార్త అందించాలో ఎన్ని రోజులు ఈ పత్రికలు రాయాలో అవి నేను చేయటం ఆయనకి ఇష్టమైతే మీకు మేలైతే నేను ఉండటమే ఖాయం అంటున్నాడు అంటే ఎటు తోచని పరిస్థితిలో చెబుతున్నాడు అన్నమాట నేను రెండు మధ్యలో ఇరుకు పడి ఉన్నాను అంటున్నాడు నిజమే దేవుని భక్తులకు ఇలాంటి ప్రయాణం జరుగుతున్నప్పుడు మనం తనవ సాధించేటప్పుడు చాలా ఇరుకులో ఉంటాం చాలా ఇబ్బందులు ఉంటాం దేవుని కలిగి ఈ ప్రయాసను వ్యర్థముగా పాకుండా ఎంతమంది ప్రార్థన పిల్లలు ఉన్నారు ఆలోచించి భక్తిపరంగా ఎక్కడ ప్రేమ కోల్పోయామో ఎక్కడ ప్రేమ పంచలేకపోతున్నామో ఎక్కడ ఆయనకి ఇష్టమైన క్రియలు మనం చేయలేకపోతున్నామో అది పరిశీలించుకుంటే మనము ఇరుకును పడకుండా భక్తిలో నడవుట దేవుడికి ఇష్టం అందుకని నేను ఇంకో రెండు మాటలు ఉండే చెప్తున్నాను దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాళ్ళుకొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండును కానీ ప్రేమ వదిలిపెట్టి ప్రవచనాలు కోరుకుంటాం అన్నిటినీ తాళ్ళుకోలేము ఒక సమయం వస్తే ఈ భారం నేమయ్యాలా ఇది నేను చేయాలా ఇది నేను ఇవ్వాలా ఇది నేను మొయ్యటానికి మొయ్యలేను అని దాని విషయం పక్కన పెడితే దేవుడు కూడా పక్కన పెట్టేస్తాడు నిన్ను నన్ను కూడా దేవుని విషయంలో మాత్రం ప్రేమను నిర్వర్తించాలి శాశ్వత కాలము దాన్ని నిలబెట్టుకుంటూ పోవాలి ఎక్కడ వరకు ఏమి చేయగలవో అది చేయటానికి సిద్ధపడుతూనే ఉండాలి అందుకని ఖచ్చితంగా ఆయన వాక్యము నిరర్ధకం అవ్వదట చూడు ఇక్కడ అంటున్నాడు ప్రవచనాలైనా నిరర్ధకమైపోతాయి భాషలైనా నిరర్ధకమైపోతుంది ఎందుకు నిరర్ధకం అవుద్దంటే దానికి కొంత భావం బైబిల్లో ఉంది ఎందుకంటే దేవుని యొక్క రాకడ ముందు పరిశుద్ధాత్ముడు భూలోకములో ఉండడు ఉండడు గనక ఆయన ఉన్నంతకాలమే ప్రవచనాలు ఉంటాయి కళలు ఉంటాయి దర్శనాలు ఉంటాయి ఇక ఇన్ని అనేక రకాలుగా ఉన్నాయి ఆయన వెళ్ళిపోయినాక పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయినాక పరిశుద్ధులు ఎత్తబడినాక ఇక ప్రవచనాలు ఉండవు భాషలు ఉండవు ఇక ఏమీ ఉండవు కళలు ఉండవు దర్శనాలు ఉండవు అన్నీ ముయబడిపోతాయి వాటికైనా పోయే అవకాశం ఉంది కానీ ప్రేమ విశ్వాసము నిరీక్షణ ఇవి నీతోనే పరలోక రాజ్యము వరకు నిన్ను తీసుకెళ్ళే మూడు నేత్రాలు వంటివి ఈ మూడు నేత్రాలు ముయబడిపోతే పరలోకం చేరలేము ప్రేమ నిరీక్షణ విశ్వాసము ఈ మూడు గొప్పవని బైబిల్ వాక్యం మనకు నేర్పుతూ ఉంది ఈ మూడు ఎవరిలో లేవో పరీక్షించుకుందాం పరిశీలించుకుందాం
నిజంగా నిరీక్షించాలి. ఒకవేళ దేవుడు నీకు చెప్పాడు అంటే అది జరుగు తీరుతుంది. ఒకవేళ జరగలేదంటే ఖచ్చితంగా మనం ఆయన వైపు చూసి నిరీక్షించాలి. ఎప్పటి వరకు అంటే ఓపుకున్నంత వరకు పరీక్షించు, నిరీక్షించు. అయితే తప్పుకోకుండా విశ్వాసముతో నింపబడి, ప్రేమతో నింపబడి ఆయన రాజ్యము ఆయన ఉంది, రాకడ ఉంది, ఖచ్చితంగా నేను పోతా ఉన్నాను. నా వెనకొచ్చే వారందరూ, ఈ సువార్త వినే వాళ్ళందరూ ఈ బాటలో, ఈ మార్గంలో, జీవ మార్గంలో నడపాలని ఆశతో తపించి మనం ప్రార్థిస్తూ యేసు వైపు చూడాలి. ఎందుకు చెప్పేశాం కదా, అయిపోయింది టీవీ ప్రసంగం, ఇక పర్వాలేదని మౌనంగా ఉండకూడదు. ఎంతమంది చూస్తారు, వారి హృదయములు తెరవాలి, వారి కన్నులు తెరవాలి, వారి మనస్సు మారాలి, వారి మనసులో ఉన్న ముసుకుపోవాలి. ఆ ఆత్మలు రక్షించబడే వరకు మనం ఓపుకున్నంత వరకు ప్రేమతో ప్రార్థన చేయాలి. ఇట్టి ప్రేమ, ఇట్టి ప్రార్థన శాశ్వత కాలము ఆయన రాజ్యంలో చేరు వరకు మనతో కూడా ఉంటుందని నమ్మి ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. వెనుకబడిపోకుండా ఆయనలో ముందుకు సాగిపోవాలని మనం చేస్తూ ఈ కొద్ది మాటలు యేసయ్య నామములో మీ అందరికీ ఆనిపెడతా ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. జీవము గల తండ్రి, నిజంగా ప్రేమ మాలో నిలవరముగా ఉండటానికి సహాయం దయచేయి నాయన. అయ్యా ఇదిగో తండ్రి, భాషలైనా నిరర్ధకమైపోతాయి ప్రభువా, ఇదిగో ప్రవచనాలు నిరర్ధకమైపోతాయి అయ్యా, ఇదిగో పరిశుద్ధాత్ముడు భూలోకములో అయ్యా లేకుండా పోయే అంతవరకే కళలు దర్శనాలు అయ్యా. ఇదిగో శ్రమల కాలము చూడకుండా మేము నేను కూడా నీ రాజ్యము చేరు వరకు నిరంతరము నిలబడటానికి యోగ్యత మాకు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, మా ఇష్టంగా నడిచి మా నడవడి మార్పు లేకుండా జీవిస్తే నీ చిత్తంకు దూరం అయిపోతాం ప్రభువా. భయము కలిగి ఉండటానికి వాక్యం వినిన పిల్లలు, కృపావాక్యం ఉంటున్న పిల్లలకు అయ్యా వారి హృదయములో భయము కలిగినట్టుగా సహాయం దయచేయండి. నీ అందు భయభక్తులు కలిగి జీవించేవారుగా మార్చండి. నీ కృప, నీ సన్నిధి వారికి మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.